నిజం చెప్తున్నాను అల్లా, దవకానకు పోలీస్ టౌన్ కు పోనే పోవద్దు అని అనుకుంటారు మనసుంటోళ్ళు. ఇక ఒకసారి పోయినామంటే ఇక ఏండ్ల తరబడి పోవాల్సి వస్తుంది కదా. అందుకే పోలీస్ టౌన్ అంటేనే చాలా మందికి భయం. ఇక ఏదైనా లొల్లులు పంచాదులు ఉన్నా బయట బయటనే తెంపుకుంటారు. మనసుంటోళ్ళకే పోలీసులు గింత భయం అయితే ఇగో గీ పిల్లగాన్ని చూడుండ్రి ఎంత ధైర్యంగా పోయిండో. పర్షాన్ అయితే చూస్తే చూడుర్రి. ఇగో ఇప్పుడు మనం ఒక పోలీసు టౌన్ కాడున్నామొల్ల, మూడేండ్ల పిల్లగాడొచ్చిండు పోలీస్ టౌన్ కు, కానిస్టేబుల్ మీడమ్ కు కంప్లైంట్ ఇస్తుండు. అగో మరి పాపరి डालते और क्या बोले, चोरी करती मम्मी? मम्मी चाली कैंडी चुराती। तेरी कैंडी चुरा लेती है? मैंने नहीं चोरी की, वो अम्मी ने चोरी की। अच्छा, अम्मी ने तेरी कैंडी चोरी की? అర్థమైందా అన్నోళ్ళ పోరడు ఎప్పుడు మేడం రాసుడు లాస్ట్ కు సంతకం కూడా పెట్టిండు పిల్లగాడు. ఇంతకీ పోరని బాధ ఏందంటారా? ఆడికే అత్తున్నా కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీదనో కాదు, తల్లి మీదనే. అరే అవునంటే నొల్ల, అయితే ఈ పిల్లగాని పేరు సద్దాము, మధ్యప్రదేశ్ రాష్ట్రం బూర్హాన్పూర్ దగ్గర ఉంటాడు. పోరన్కి మొన్ననే మూడేళ్లు నిండినాయి. అయితే ఇక ఈ పిల్లగాని తల్లి ఈ బుడ్డోన్ని మంచిగా తయారు చేపిస్తుంది, కండ్లకు చెంపలకు కాటిక కూడా పెడతదట. అయితే ఇట్లా కాటిక పెట్టుకునుడు ఈ పోరన్కి అసలు ఇష్టం ఉండదు. నిన్ననో మొన్ననో ఈ తల్లి కోపం వచ్చి పోరన్ని ఒకటి మెల్లగా జరిసింది. కథమిగ నేను పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇస్తా, పోలీసు వాళ్ళకు పట్టిస్తా అని తల్లినే గదిరించిండు వల్ల. నాయనకాడికి పోయి నన్ను పోలీస్ టౌన్కు పట్టుకపో, అమ్మ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని జిద్దు చేసిండట. ఇక తండ్రి కూడా సరే పట్టు బిడ్డ ఏటైతాట అనుకుంటా ఇక పోరన్ని ఆ పోలీస్ టౌన్కు తోలకపోయిండు. ఇక ఈ పిల్లగాడు కానిస్టేబుల్ మేడం కాడికి పోయి, పోలీస్ మేడం పోలీస్ మేడం, మా అమ్మ పెద్ద దొంగ, నా చాక్లెట్లు దొంగతనం చేస్తున్నది, నా కండ్లల్లా కాటుక పెడుతున్నది, మీరు ఆమెను జైల్లో పెట్టాలి అని బాధంతా చెప్పుకున్నాడు. ఇగో మేడం అడుగుతుంటే ఎంత ముద్దుగా చెప్తాండో చూడురి. మేడం కూడా తెల్లకాయం మీద కంప్లైంట్ రాసుకున్నది, సంతకం కూడా తీసుకున్నదోళ్ళు. చూసిన రానోళ్ళ ఈ కారం పోరగాన్లు నిజంగా పిడుగులే. అసలు ఎవరన్నా తప్పు చేస్తే పోలీస్ టౌన్ పోయి కంప్లైంట్ ఇవ్వాలి అనే సోయి మూడేళ్ల వయసులోనే ఈ పిల్లగానికి వచ్చిందంటే నిజంగా గ్రేట్ కదా.